మంత్ర సాధన. ఇవాళ రోజున మనం కాసేపు కూర్చుని మంత్ర సాధన అంటే ఏమిటి, అసలు దీన్ని ఎలా చేయాలి, ఈ విషయాన్ని గురించి ఆలోచిద్దాం. ముందుగా అసలు సాధన అంటే ఏమిటి? సాధన అంటే సాధించటం. దాని మీద మనం పట్టు సంపాదించటం, ఏదైనా ఒక విషయం మీద మనం పట్టు సంపాదించటం. ఇప్పుడు మనం మంత్రశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి మంత్ర సాధన అంటే ఆ మంత్రం మీద మనం పట్టు సాధించటం అన్నమాట, దాన్ని మంత్ర సాధన అని అంటారు. మరి ఏదైనా ఒక విషయం మీద మనం పట్టు సాధించాలి అంటే మనం ఊరికే కూర్చుంటే ఆ పట్టు అనేది రాదు కదా. పట్టు అంటే ఆధిపత్యం, దాని మీద ఆధిపత్యం మనకి రావాలి అంటే మనం ఏదో కొత్త కృషి చేయాలి. ఆ కృషి అనేది ఎలా జరగాలి? మంత్రానికి కృషి చేయటము అంటే మంత్ర పునశ్చరణ అనేది జరగాలి. పునశ్చరణ అంటే ఏమిటి అసలు? పునః చరణము, మళ్ళీ మళ్ళీ, పునః అంటే మళ్ళీ దాన్ని ఆ మంత్రాన్ని అలా అలా జపించటము, మళ్ళీ మళ్ళీ మంత్రాన్ని జపించటము, దాన్ని పునశ్చరణ అని అంటారు. అయితే ఇక్కడ పునశ్చరణ అని కొంతమంది వాడుతూ ఉంటారు, ఈ పదాన్ని వాడతారు. పునశ్చరణ అనేటటువంటి పదం నాకెక్కడా డిక్షనరీలో కనిపించలా. పునశ్చరణ, పునః అంటే మళ్ళీ మళ్ళీ ఆ మంత్రాన్ని జపించటము, ఆ అర్థంలో ఈ పదాన్ని వాడటం జరుగుతుంది. అయితే ఇవాళ రోజున ప్రతి వాళ్ళు కూడా మేము సాధనలో ఉన్నామండి అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ సాధన అనేటటువంటి ఈ మాటని అది ఒక ఫ్యాషన్ కింద వాడేస్తూ ఉన్నారు. బాగుంది, మీరు సాధనలో ఉండటం, సాధన చేయటం అనేది, ఈ రెండు విషయాలు కూడా మాకు చాలా బాగా నచ్చాయి, చాలా మంచి పని చేస్తున్నారు. అయితే ఆ సాధన అనేది ఎలా చేయాలి, సాధన యొక్క అర్థం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుని మనం సాధన చేయాలి. ఇక్కడ ఒక విషయం చూడండి, సాధన చేస్తున్నాము అంటే పునశ్చరణ చేస్తున్నాం. ఇక్కడ మనం ఈ మంత్రాన్ని పునశ్చరణ చేయటము ఇది ఎలా చేస్తారండి? మొన్న ఎవరో ఒకళ్ళు మంత్రం తీసుకున్నారు, మంత్రం చెప్పండి సార్ అని అడిగారు. మంత్రం చెప్పాను, మంత్రం తీసుకోగానే ఈ మంత్రాన్ని పునశ్చరణ చేయాలి కదండి. ఇక్కడ పునశ్చరణ అనే పదం ఎక్కడో విన్నాడు వాడు, అందుకని నా దగ్గరికి వచ్చి ఇది పునశ్చరణ చేయాలి కదా అంటే తనకేదో తెలుసు అనే విషయంలో వాడు చెబుతూ ఉన్నాడు. అది కాదు, ఇక్కడ ముందు అసలు మంత్రాన్ని తీసుకున్న తర్వాత కొంతకాలం జపం చేయండి. జపం చేసిన తరువాత అప్పుడు మీరు పునశ్చరణ చేద్దురు కానీ, పునశ్చరణ చేయాలి తప్పదు, చేద్దురు కానీ కొంతకాలం పోయిన తర్వాత చేద్దురు కానీ వెంటనే కాదు. ఇక్కడ పునశ్చరణ చేయటం అంటే ఏమిటి? ఒకసారి ఎవరో పిలిచారు నన్ను, మేమంతా కూడా మా శిష్యులతో కలిసి మంత్ర పునశ్చరణ చేస్తూ ఉన్నామండి, ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతూ ఉంటుంది, ఇది ఒక 10 రోజుల కార్యక్రమం అని పెట్టుకున్నాం మేము, మీరు ఒక్కసారి వీలైనప్పుడు అక్కడికి దయచేయండి అన్నారు. సరే నేను ఒక రోజున వెళ్ళాను, వాళ్ళు ఒక 10 మంది దాకా కూర్చొని ఉన్నారు. ఇప్పుడేనండి జపానికి కూర్చున్నారు అన్నారు, సాయంత్రం 4 గంటలైంది, ఇప్పుడే జపానికి కూర్చున్నారు అన్నారు. సరే మధ్యాహ్నం విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం జపానికి కూర్చున్నారన్నమాట. అదే ఆ మర్నాడు ఆఖరి రోజు, ఇంతవరకు ఎంత జపం చేశారు అన్నాను. పునశ్చరణ కదా, ఎంత జపం చేశారు అన్నాను. అంటే మొత్తం కలిపి 40,000 చేస్తుంటామండి అన్నారు. ఏమిటి, అక్కడ కూర్చున్నటువంటి 10 మంది కలిపి ఈ 10 రోజుల్లోనూ వాళ్ళు చేసింది 40,000ట? ఈ మాత్రానికి ఇంత పెద్ద పునశ్చరణ,
ఈ పెద్ద పెద్ద పేర్లు, అర్థం కానటువంటి ఈ భాష, ఈ హడావిడి, ఇదంతా అవసరమా? ఏం జరుగుతోంది? సరే వాళ్ళు ఏదో చెప్పారు, పొద్దునపూట సంధ్యావందనం అవుతుందండి, ఆ తర్వాత దేవుడికి పూజ జరుగుతుంది, ఆ తర్వాత మేము టిఫిన్లు చేస్తాం, మాకు టిఫిన్లు చేసేప్పటికి మాకు 10 అవుతుందండి, అప్పుడు మేము జపానికి కూర్చుంటాం 12 గంటల దాకాను, ఈ లోపల వంట పూర్తి అవుతుంది, భోజనాలు చేసి కాసేపు విశ్రమిస్తాం, ఇదిగో సాయంత్రం అండి, ఈ 4 గంటకి ఇలా కూర్చుంటాం, మళ్ళీ జపానికి 7 గంటల దాకా కూర్చుంటాం, ఏదో మధ్యలో పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటాం, ఈ జపం చేస్తూ ఉంటాం, 7 గంటలకల్లా మళ్ళీ పునఃపూజ, సాయంత్రం పూజ అనేది పూర్తి చేసి భోజనాలు చేస్తామండి, ఇది మా కార్యక్రమం. ఈ 10 మంది ఈ 10 రోజులు కూడా ఇక్కడే ఉంటారు, ఇక్కడే ఉండి ఇలా ఈ పునశ్చరణ చేస్తున్నారు, ఇది వాళ్ళు చెప్పినటువంటి మాట. అంటే ఒక్కొక్కళ్ళు రోజుకి 1000 జపం కూడా చేయటం లేదు. మరి ఈ భాగ్యానికి ఇక్కడ ఉండటం ఎందుకు? ఇల్లు వాకిలి వదిలిపెట్టేసుకుని ఇక్కడ ఉండటం ఎందుకు? అసలు మీరు ఏం చేస్తున్నట్టు? అలా కాదు, పునశ్చరణ మంత్ర జపము అంటే ఇది ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఎలా చేయాలి అసలు ఈ మంత్ర జపం అనేది? ముందుగా మనం కొన్ని రోజులు అనేవి నిర్ణయించుకోవాలి. అంటే 10 రోజులు చేద్దామా, 20 రోజులు చేద్దామా, 40 రోజులు చేద్దామా? సామాన్యంగా మనం ఏం చేస్తామంటే మండలము అంటే 40 రోజులు, అర్ధమండలము అంటే 20 రోజులు. సరే అది కూడా మనకి ఓపిక లేకపోతే 10 రోజులు పెట్టుకుంటాం మనం. మొన్న మన ప్రధానమంత్రి మోడీ గారు చూడండి, కన్యాకుమారిలో 2 రోజులు ఆయన ధ్యానానికి కూర్చున్నారు, 2 రోజులు కూర్చున్నారు ధ్యానానికి. ఈ 2 రోజులు అసలు ఆయన అక్కడి నుంచి లేవలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు, అన్నపానీయాలు అనేవి లేవు, కేవలం కొబ్బరి నీళ్ళు, ద్రాక్షరసం మాత్రమే తాగారు అంతే. అంటే ఓన్లీ లిక్విడ్ డైట్. అలా కూర్చొని ఆయన ధ్యానంలో కూర్చొని ఉండిపోయారు. అది మీరు చేయవలసినటువంటి పని. అంతే తప్పించి ఏదో కాలక్షేపం కోసం కూర్చుని వాళ్ళందరితోనూ ఏదో కబుర్లు చెబుతూ ఇలా ఉపయోగమేం లేదు. మనం ముందు ఈ 8 రోజులు చేయాలి అనేది నిర్ణయించుకున్న తర్వాత ప్రతిరోజు కూడా ఏం చేయాలి అనేది మనం ఒక టైం టేబుల్ వేసుకోవాలి. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేయాలి, ఏం చేయాలి? ఉదయం పూట దేవుడికి దీపారాధన చేయాలి, దేవుడికి పూజ అనేది చేయాలి, అమ్మవారికి పూజ చేయాలి. ఆ పూజ చేసేసిన తర్వాత మీరు జపానికి కూర్చోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు 8 కాకుండా జపానికి కూర్చోవాలి, లేకపోతే ఉపయోగం లేదు. 8-12 మీరు జపం చేయాల్సిందే. ఆ తర్వాత మళ్ళీ 12 గంటలకి భోజనం చేసి విశ్రమిస్తే మళ్ళీ 3 గంటలకైనా, కనీసం 3 గంటలకన్నా లేచి 7 గంటల దాకా మీరు జపం చేయాలి. అంటే మార్నింగ్ 8-12, ఈవినింగ్ వచ్చి 3-7, అంటే అప్పుడు 4 గంటలు, ఇప్పుడు 4 గంటలు, మొత్తం రోజుకి 8 గంటలైనా కనీసం జపం చేయకపోతే ఉపయోగం లేదు. మీరు చేయదలుచుకున్నటువంటి మంత్రము అది కనీసం రోజుకి 10,000 అన్నా జపం కావాలి. మరి లేకపోతే ఏం చేస్తారు మీరు? 10,000 కూడా జపం చేయకపోతే ఏమిటి చేయటం? దానికి పునశ్చరణ అని పెద్ద పేరు, దీనికి పెద్ద హంగామా, హడావిడి, ఎందుకు ఇవన్నీ? ఇక మనం చేయటం మొదలుపెట్టిన తర్వాత ఈ మంత్ర పునశ్చరణ చేసేటప్పుడు కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆ దేవతకి సంబంధించినటువంటి స్తోత్రం, కవచం, హృదయం, ఇవి కూడా ప్రతిరోజు చదువుతూ ఉండాలి. ప్రతిరోజు చదవాలి. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు జపం చేసిన తర్వాత సాయంత్రం పూట హోమం అనేది కూడా పర్టిక్యులర్గా హోమం చేయాలి. అంటే జపం చేయాలి, హోమం చేయాలి. ఏదేమో ఇవాళ ఈ కూరలు వండుకున్నామండి, ఈ పిండి వంటలు చేసుకున్నామండి, మీరు తినటం కోసం కాదు ఇక్కడ కూర్చున్నది. మనం ఇక్కడ కూర్చున్నది ఎందుకు అంటే దేవత యొక్క అనుగ్రహాన్ని పొందేటందుకు, అది సాధించేటందుకు.
దాన్ని సాధించాలి అంటే దేవతకు ఇష్టమైనటువంటి పనులు మనం చేయాలి. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా తప్పనిసరిగా హోమం అనేది చేయాలి. కనీసం 10,000 అయినా మీరు మంత్రం చేయాలి. అదే ఇప్పుడు మంత్రాల్లో కొన్ని ఏమో చిన్న మంత్రాలు, కొన్ని పెద్ద మంత్రాలు ఉంటాయి చూడండి. ఇప్పుడు మీరు బాలమంత్రం ఉంది, ఇది షడక్షరి 6 అక్షరాల మంత్రం, లేదా చండీ మంత్రం ఉంది 9 అక్షరాల మంత్రం. ఇవి ఓ 1/2 గంట సేపు కూర్చుంటే 1000 అయిపోతాయి. అదే మనకి రాజమాతంగి, రాజశ్యామల, లేకపోతే వారాహి, ఈ మంత్రాలు తీసుకున్నాం అనుకోండి, ఇవి ఎక్కువ టైం పడతాయి, చాలా సమయం పడుతుంది. అందుకని మనం ఏ మంత్రం తీసుకుంటున్నాము అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించి మనం ఆ మంత్రాన్ని తీసుకోవాలి, మనం జపం చేయాలి. ఈ పునశ్చరణ చేసేటప్పుడు 10 మంది కూర్చొని పునశ్చరణ చేయటం మంచిదా కాదా, ఇది ఒక విషయం మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే 10 మంది కనుక కూర్చుని ఉన్నట్లయితే ఏదో ఒక మాట వస్తుంది, ఏదో ఒక మాట వస్తుంది, నాకు ఏదో అనుమానం వచ్చిందండి అని అడుగుతాడు ఎవడో ఒక ఆయన ఇందులో. దాని మీద ఇక డిస్కషన్ అనేది మొదలవుతుంది, దానికి అంతము అనేది ఉండదు. ఏదో ఒక విషయం నిజమే, మీరు భగవంతుని గురించే మాట్లాడుతున్నారు, కానీ మీరు మాట్లాడటం కోసం కాదు ఇక్కడ మీరంతా కూడా ఇక్కడికి చేరింది. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మంత్ర జపం చేయటానికి. ఆ మంత్ర జపం చేయటం అనేది పోయింది. అందుకని అసలు 10 మందితో కలిపి పెట్టుకోవద్దు. మంత్ర పునశ్చరణ చేయాలి అంటే మీరు ఒక్కళ్ళే కూర్చొని చేయండి. మన మోడీ గారు చేసినట్టే చేయండి, మీరు కూడా రూమ్లో కూర్చోండి, తలుపులు వేసేసుకోండి, జపం చేయండి. రూమ్లో ఉక్కపో వస్తుంది కదండి, లేకపోతే వేడిగా ఉంటుంది కదండి, ఏసీ వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మీరు కూర్చోగలిగితే నేల మీద కూర్చోండి, మీరు మీ ఆసనం మీద మీరు కూర్చోండి, సుఖాసనంలో కూర్చోండి అని చెప్తూ ఉన్నాం. అందుకే మీరు ఎలా కూర్చోవాలి అని అడగద్దు, సుఖాసనంలో కూర్చోండి, ఎలా వీలైతే మీరు అలా కూర్చోండి, ఎలా కూర్చోగలిగితే అలా కూర్చోండి. కూర్చున్న తర్వాత చేతిలో జపమాల ఉండాలా? ఈ చేతిలో జపమాల అనేది అంత అవసరమేం లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే జపమాల అనేది ఫ్యాషన్గా ఉపయోగిస్తుంది అంతే. ఈ తాంత్రికం ఫలానా జపమాలతో కనుక మనం చేసినట్లయితే మంత్రసిద్ధి అనేది త్వరగా జరుగుతుంది. మీరు అట్లా చేయదలుచుకున్నట్లయితే పూర్తిగా తాంత్రికం చేయండి. అప్పుడు మీరు ఏ ఆసనం మీద కూర్చొని చేయమన్నాడు, ఏ రకమైన వస్త్రాలు ధరించమన్నాడు, ఆ 10 రోజులు కూడా భగవంతుడికి ఏ రకమైనటువంటి ఆహారాన్ని నివేదన చేయమన్నారు, ఈ విషయాల్ని కూడా చాలా జాగ్రత్తగా చూడండి. వాళ్ళు ఏం చెప్తే, అంటే ఆ తంత్రంలో ఏం చెప్తే అవే చేయండి. అప్పుడు అలా కాదు అంటే ఏ జపమాల అవసరం లేదు, కూర్చుని మామూలుగా మీరు జపం చేసేయచ్చు. ఇక్కడ మీకు నంబరు కాదు కావాల్సింది, జపమాల కనుక మీరు తీసుకున్నట్లయితే మాల తిప్పటం మీదే మీ మనస్సు అంతా ఉంటుంది. మాల తిప్పుతున్నామా లేదా అనేది మన ఆలోచనలో ఉంటుంది. కాబట్టి జపమాల అనేది ఎప్పుడూ కూడా తీసుకోవద్దు. అసలు కళ్ళు మూసుకొని మీరు జపం చేయండి అంతే. మీరు ఒంటరిగానే కూర్చోండి, ఇంకోళ్ళు ఎవరు వద్దు, అసలు కళ్ళు తెరిచినా కూడా మీ చుట్టుపక్కల ఎవరు ఇంకో వ్యక్తి కనిపించకూడదు. అమ్మవారి యొక్క విగ్రహం, అమ్మవారి యొక్క ఫోటో తప్పించి ఇంకేమీ కనిపించకూడదు మీకు. మీరు ఏ భగవంతుడిని అయితే ఆరాధన చేస్తూ ఉన్నారో ఆ భగవంతుడి యొక్క మూర్తి అక్కడ కనిపించాలి తప్పించి ఇంకోళ్ళు ఎవరు కూడా కనిపించకూడదు. మరి ఇప్పుడు
ఈ పునశ్చరణ చేసే సమయంలో మనం భోజనం చేయవచ్చా? ఇది చిన్న అనుమానం వస్తుంది. భోజనం చేయవచ్చా? జపం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మామూలుగా జపం చేసే మనబోటి వాడికి, నియమనిష్టలు పాటిస్తూ జపం చేసేటటువంటి వాడికి చాలా తేడా ఉంటుంది. నియమనిష్టలతో జపం చేసేవాడికి మంత్రం త్వరగా సిద్ధిస్తుంది. ఈ విషయాన్ని గుర్తించండి ముందు. నియమనిష్టలతో చేయటం అంటే, మనం పునశ్చరణ చేయాలి అనుకున్నటువంటి ఆ కాలం 10 రోజులో 20 రోజులో ఎంతకాలం అయితే అంతకాలం క్షౌరం చేయకూడదు, తలకాయ దువ్వుకోకూడదు, మీరు అందంగా అలంకారాలు అనేవి చేసుకోకూడదు, నేల మీదే పడుకోవాలి. మీరు పడుకునేట్లయితే నేల మీదే పడుకోవాలి, భూశయనము అంతే. రుచులు పాకాలు పనికిరావు. ఏమండి, మధ్యాహ్నం మేము భోజనం చేయవచ్చా? లేకపోతే బియ్యం వేయించి పొడిని చేసి ఆ బియ్యపు రవ్వతో, వేయించిన బియ్యపు రవ్వతో మేము ఏదైనా చేసుకుని తినొచ్చా? అందులో కూరలు పప్పు పులుసు కూడా వేసుకోవచ్చా? ఇలాంటి పిచ్చి ప్రశ్నలన్నీ వేయకండి. మీరు అవి తినాలంటే అవే తినండి. అసలు ఈ బాధంతా ఎందుకు? ఎవడు చేయమన్నాడు ఇవన్నీ? మీరు హాయిగా కావాల్సిన వండు తినండి. ఇలా చేయాలి అనుకుంటే మీరు చేయదలుచుకున్నటువంటి ఆ 10 రోజులు లేదా 20 రోజులు భోజనం చేయకుండా మీరు ఈ మంత్రజపం చేయటం అనేది ప్రశస్తం. అస్సలు భోజనం చేయద్దు. మరి భోజనం చేయకపోతే చచ్చిపోతాం కదండి. పండ్లు పాలు తీసుకోండి. నిరాహారం అని ఎక్కడా చెప్పలేదు. పండు పాలు తీసుకోండి, మితాహారం తీసుకోండి. కూర్చోవటానికి ఓపిక వచ్చేటంత వరకు అంతవరకే తీసుకోండి ఆహారం. ఆహారం ఎంత తీసుకోవాలి అనే దాని మీద యోగశాస్త్రం చెబుతోంది మనకి. మీరు బాగా కనుక తిన్నట్లయితే నిద్ర వచ్చేస్తుంది, పడుకుని హాయిగా నిద్రపోతారు. అసలు తినకపోతే నీరసం వస్తుంది, పడిపోతారు. కాబట్టి ఎంత ఆహారం తీసుకుంటే మీకు సరిపోతుందో అంతే ఆహారం తీసుకోండి. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం పూట ఒక 2 అరటిపళ్ళు, 2 మాత్రమే, 2 అరటిపళ్ళు, 1 గ్లాసుడు కొబ్బరి నీళ్ళు. అంతవరకే. కొబ్బరి నీళ్ళు కాబట్టి ద్రాక్ష రసం, ఇలాంటిది ఏదో ఒకటి పండారసం అలా తీసుకోండి. అంతే తప్పించి ఇంకేం తీసుకోవద్దు. రాత్రికి కూడా అంతే, మీరు అలాగే తీసుకోవాలి. ఏది ఇది నియమనిష్టలతో చేయటము అంటే. అలా కాదండి, మేము అన్నం తినకపోతే చచ్చిపోతామండి, మేము రాత్రికన్నా అన్నం తినాలండి, ఈ సోదంతా మాకొద్దు. మీరు తినాలి అనుకుంటే తినండి, అంతే. నేను చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఈ పని మొత్తం చెప్పాము. ఇలా చేయండి, ఇలా చేస్తే మీకు మంత్రసిద్ధి అనేది త్వరగా జరుగుతుంది అని చెప్తున్నాం. మరి ప్రతిరోజు హోమం చేయాలి కదా? చేయాలి, తప్పనిసరిగా చేయాలి. మరి హోమం చేసేటప్పుడు అమ్మవారికి ప్రీతి పాత్రమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఆహుతులుగా సమర్పించండి. అమ్మవారి హోమం చేస్తూ ఉన్నప్పుడు, ఏ హోమానికైనా సరే, ఒక అమ్మవారే కాదు, ఏ హోమం చేస్తున్నప్పుడైనా సరే ఆ హోమంలో మినపగారెలు మీరు ఆహుతులుగా సమర్పణ చేయండి. అమ్మవారికి నివేదన చేయండి, హోమగుండంలో వేసేయండి, ఆహుతులుగా వేసేయండి వాటిని. కనీసం 1-2 అయినా సరే మినపగారెలు అనేవి వేయండి. ఎందుకంటే మీరు విపరీతమైనటువంటి జపం చేస్తూ ఉన్నారు. మరి ఆ జపం చేస్తూ ఉన్నప్పుడు ఆహారం కావాలి కదా, ఆహారం కోసం వీటిని వేయండి. ఇంకా కావాలండి వేయండి, అరటి పండ్లు వేయండి, కొబ్బరికాయలు వేయండి. కొబ్బరికాయ ఎండుది ఎక్కర్లేదు. మామూలు దేవుడు కొబ్బరికాయ కొట్టేటువంటి నీళ్లున్న కాయ మీరు హోమంలో వేసేయచ్చు, ఉత్తమం అవుతుంది. ఎండు కొబ్బరికాయ వేయండి, దానిమ్మ కాయలు వేయచ్చును. మీరు ఏదైనా ఏ ఫలమైనా సరే మీరు హోమంలో వేయచ్చు. గుమ్మడికాయలు వేయచ్చు, నిమ్మకాయలు వేయచ్చు. నిమ్మకాయ కనుక ఇచ్చినట్లయితే బలిచ్చినట్టు, చాలా పెద్ద బలిది,
బలి అంటే ఏదో జంతువును కోయటానికి కాదు ఇక్కడ అర్థం. బలి అంటే నివేదన అని. కాబట్టి వీటిని మీరు హోమంలో ఆవు తొలగా సమర్పణ చేయండి. ఇలా మీరు అనుకున్నటువంటి 10 రోజులో 20 రోజులో ఎన్ని రోజులైతే అన్ని రోజులు మీరు ఇదే మాట తప్పించి అసలు అమ్మవారు ఆ జపము అంతే తప్పించి ఇంకొక విషయాన్ని గురించి మీరు ఆ సమయంలో మాట్లాడకూడదు. అలా మీరు జపం చేయాలి. అది పునశ్చరణ అంటే. ఇక ఇంకో విషయం ఏమంటే మొన్న ఎవరో ఫోన్ చేశారు నాకు, మేము పునశ్చరణ చేస్తున్నామండి, మంత సాధన చేస్తున్నామండి, పొద్దున మేము గణపతి మంత్రం చేస్తున్నాం, సాయంత్రం పూట రాజమాతంగి చేస్తున్నాము అని. ఇది కరెక్టేనా? వద్దు, అలా చేయొద్దు. ముందు మీరు చేయదలుచుకుంటే ఒక 10 రోజులో 20 రోజులో గణపతి చేసేయండి. గణపతి చేయాలి అన్నప్పుడు మహాగణపతి చేస్తున్నారు మీరు, మహాగణపతి మంత్రం చేయండి, మంత్రంతో పాటుగా గణపతి తర్పణ కూడా చేయండి. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మహాగణపతి మంత్రం చేయటం, మంత్రంతో పాటుగా గణపతి తర్పణ చేయటం. గణపతి తర్పణ ఎన్నిసార్లు చేయగలుగుతామండి? గణపతి చిత్రావర్తి తర్పణ ఉత్తమ ప్రకారేణ, ఉత్తమ ప్రకారంలో అంటే 444 సార్లు తర్పణ ఇస్తాను చూడండి. 444 సార్లు తర్పణ ఇస్తే అది ఒక ఆవృత్తి అంటాం. ఈ ఒక ఆవృత్తి పూర్తి కావడానికి మీకు 35 నుంచి 40 నిమిషాలు సమయం పడుతుంది. దాన్ని బట్టి మీరు ఎంతకాలం చేయగలరో, రోజుకి ఎన్ని తర్పణలు చేయగలరో మీరు చూసుకోండి. కనీసం 8-10 తర్పణలు చేయవచ్చు ప్రతిరోజు కూడా. 8-10 తర్పణలు చేయవచ్చు. 45 నిమిషాలు లెక్క వేసుకున్నప్పటికీ 3 గంటలు కూర్చుంటే 4 తర్పణలు అవుతాయి. కాబట్టి ఉదయం 4 సాయంత్రం 4 కళ్ళు మూసుకుని చేయొచ్చు, మిగిలిన సమయంలో జపం చేయొచ్చు. ముందు గణపతి జపం పూర్తి చేయండి, ఆ తర్వాతే మీరు ఇంకో జపం పట్టుకోండి. అంతేగాని అది కాసేపు ఇది కాసేపు చేస్తే దేని మీద కూడా మనకి దృష్టి అనేది నిలవదు, ఏ మంత్రం కూడా మనకి సిద్ధి కాదు. కాబట్టి మీరు అలా చేయొద్దు, 2 విడివిడిగానే చేయండి. ఇక మేము ఆసనం కానీ, ఆసనం మీద మేము కట్టుకునే వస్త్రం కానీ ఇవన్నీ కూడా తంత్రశాస్త్రంలో చెప్పినట్టు చేస్తామండి, చేయండి, మాకేం అభ్యంతరం లేదు. తంత్రశాస్త్రంలో మీకు ఏ వస్త్రం కట్టుకోమన్నారో, ఎరుపు వస్త్రము, పసుపు వస్త్రము, నలుపు వస్త్రము, మీ ఇష్టం, మీరు ఏది కట్టుకోమంటే అదే కట్టుకోండి. ఇప్పుడు మనం అమ్మవారి యొక్క మంత్రాన్ని కనుక పునశ్చరణ చేస్తూ ఉంటే, అంటే మహాషోడశ పునశ్చరణ చేస్తున్నాం అనుకోండి, ప్రతిరోజు చక్రార్చన చేయండి. ప్రతిరోజు చక్రార్చన చేయాలి. ప్రతిరోజు చక్రార్చన అంటే మరి చక్రార్చన చేయటానికి 8 గంటల సమయం పడుతుంది కదండి, ఏమీ పట్టదు. చక్రార్చన అంటే ఖడ్గమాల చదువుతూ శ్రీచక్రంలో ఉన్న నవావరణలోని దేవతల్ని అర్చన చేయటమే చక్రార్చన అంటే. అదే నవావరణ అర్చన. 9 ఆవరణలలోనూ ఉన్నటువంటి దేవతల్ని అర్చన చేయటం. పొద్దున్నుంచి సాయంత్రం దాకా మీరు జపం చేయండి. రాత్రి కూర్చుని 1 గంట సేపు మీరు చక్రార్చన చేయండి. 9 ఆవరణలో ఉన్న దేవతల్ని అర్చన చేయడానికి 1 గంట కన్నా సమయం పట్టదు మీకు. ఆ తర్వాత 1 గంట సేపు హోమం చేయండి. హోమం తప్పనిసరిగా చేయాలి. ఈ 2 చేయాలి. ఇలా కనుక మీరు చేసినట్లయితే మీకు మంత్రసిద్ధి అనేది త్వరగా కలుగుతుంది. ఉదయం నుంచి మీరు మంత్రం చేశారు, ఆ మంత్రానికి ఇప్పుడు మీరు హోమం చేశారు, అమ్మవారికి చక్రార్చన చేశారు. అమ్మవారికి అర్చన ప్రియత్వం అనేది ఉంది. అర్చన అంటే ఆవిడ ప్రీతి ఎక్కువ. కాబట్టి అర్చన అనేది చేయండి. ఇలా పునశ్చరణ చేస్తూ ఉన్నట్లయితే మీరు 10 రోజులు పెట్టుకున్నారనుకోండి, 10 రోజులు కూడా ప్రతిరోజు సాయంత్రం పూట చక్రార్చన చేయండి. దాంట్లో మీరు సువాసిని అర్చన తప్పనిసరిగా చేయండి.
ఎందుకంటే సువాసిన్యచ్చన ప్రీత శోభన శుద్ధ మానస అని చెప్తోంది లలితాశాస్త్రం. సువాసిని అర్చన కనుక చేసినట్లయితే ఆవిడ చాలా సంతోషిస్తుంది అని అంటారు. కాబట్టి సువాసిని అర్చన అనే చేయండి. ఇలా కనుక మీరు చేస్తే, ఇట్లాగే ఏ దేవతకైనా సరే మీరు పునశ్చరణ అనేది, పునశ్చరణ కాదు పునశ్చరణ. మరి ప్రతి దేవతకి ఇలా తర్పణ చేయటానికి ఏమైనా తర్పణ ఉన్నదా? మంత్రసిద్ధి కోసం దేవతా తర్పణ అనే పుస్తకం రాశాను నేను. మంత్రసిద్ధి కోసం దేవతా తర్పణ, దీన్ని గొల్లపూడి వీరస్వామి వాళ్ళు ప్రింట్ వేశారు. వాళ్ళ దగ్గర ఉంది చిన్న పుస్తకం, 100 పేజీల పుస్తకం ఉంది. అందులో 5 రకాలైనటువంటి దేవతల యొక్క తర్పణ విధానం అనేది ఇవ్వబడింది. చూడండి మీరు ఏ దేవతని ఏ మంత్రాన్ని పునశ్చరణ చేస్తున్నారో ఆ మంత్రాన్ని మీరు తర్పణ చేయండి. యంత్రమే తర్పణ అనేది చేయండి. సో ఇలా కనుక చేసినట్లయితే మీకు ఆ మంత్ర సిద్ధి అనేది త్వరగా జరుగుతుంది. అందుకని సాధన చేస్తున్నాము అని చెప్పే వాళ్ళందరూ కూడా ఆ సాధన విధానము విధి విధానాలు తెలుసుకుని చేయండి. ఎప్పుడు ఒకళ్ళే చేయండి, ఒక్కళ్ళే కూర్చుని చేయండి అంతేగాని 4 కూర్చుని సమూహంగా మాత్రం చేయవద్దు. సమూహంగా చేస్తే కబుర్లు చెప్పుకోవడమే జరుగుతుంది. కాబట్టి అలా చేయొద్దు, ఒక్కళ్ళు మాత్రమే చేయండి. నిరాహారంగా కేవలం లిక్విడ్ డైట్, పళ్ళు పానీయాలు, అసలు పళ్ళు కూడా కాదు, మీకు ఓపిక ఉన్నట్లయితే కేవలము పానీయములు అవి తీసుకుని 10 రోజులు మీరు చేయండి. లేదండి కొంచెం సాలిడ్ డైట్ కూడా కావాలి అంటే 2 పళ్ళు కూడా తినండి. అన్నం తినకుండా ఉండటం అనేది ఉత్తమం కాదు, తప్పనిసరి అంటే మీరు తినండి. కా మధ్యాహ్నం ఏదో ఒక టిఫిన్ చేసి రాత్రి భోజనం చేయండి. ఇలా చేయండి, మీకు ఆ దేవత మంత్రము అనే తప్పనిసరిగా సిద్ధిస్తుంది. సిద్ధించకపోతే నన్ను అడగండి, మీరు చెప్పినట్టు మేము చేసామండి మాకు మంత్రసిద్ధి జరగలేదు అని అప్పుడు వచ్చి నన్ను అడగండి, నేను సమాధానం చెప్తాను మీకు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ రకంగా ఆ మంత్రాన్ని పునశ్చరణ చేసి ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని ఆశిస్తూ లోకాస్ సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.